ఎస్పీ గారు ఉన్నారండి, బయట కాపు రామచంద్రారెడ్డి బయట ఉన్నా. ఎందుకు పాప అయింది వద్దులే. అజిత్ గారు, అజిత్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి అజిత్ గారు. ఏంటండి మొత్తానికి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు ఆ పార్టీకి ప్రయోజనకరం అవుతాయా లేదా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తాయా ఏమనుకోవాలి? వంశీ గారు, అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే 2019 ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టికెట్లు కానీ అవన్నీ కూడా పార్టీలో లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు లేదంటే పూర్తిగా అంటే ఇలా డేరింగ్ డాషింగ్ లేదంటే మనం ఏమందాం హడావుడా లేదా అకస్మాత్ నిర్ణయాలు ఇలా కాకుండా అందరూ కూడా ఊహించిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు వంశీ గారు 2019లో. ఆ సందర్భంగానే లాయల్టీకి పార్టీ పట్ల విధేయతకి జగన్ పెద్దపీట వేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. అదే విధంగా సామాజికంగా కూడా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు కదా వంశీ గారు సోషల్ ఇంజనీరింగ్ అని, సోషల్ ఇంజనీరింగ్ ను కూడా చాలా పాటించారు. అదే ఆ టికెట్ల కేటాయింపే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి టికెట్ల కేటాయింపే కారణమైంది ఆ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అని చెప్పి ఆ రోజు వచ్చిన దాదాపు అంటే రివ్యూలు వంశీ గారు సమీక్షలు ఎన్నికల ఫలితాల తర్వాత. కానీ ఈ రోజు చూస్తే ఉండవల్లి గారు ఒక మాట అన్నారు వంశీ గారు, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు టీడీపీ ప్రతిపక్షానికో లేదంటే ఇంకొకళ్ళకో కాదు అంతో ఇంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే శ్రేయోభిలాషి, వైఎస్ కుటుంబానికే శ్రేయోభిలాషి. అలాంటి ఉండవల్లి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో టికెట్లు మార్చక ఆ కేసీఆర్ ఓడిపోయారు, ఆ టికెట్లు మార్చి ఇక్కడ అలాంటి ఫలితమే చూడాల్సి వస్తుంది, మార్చక అక్కడ నష్టపోయారు మార్చి ఇక్కడ నష్టపోతున్నారు అని. ఇందులో ప్రధానంగా ఇంకొకటి కూడా వచ్చింది కదా వంశీ గారు, మారుస్తోంది అంతా బీసీఎస్ఈ. ఆ రోజు ఏ సోషల్ ఇంజనీరింగ్ అయితే పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది అనుకున్నారో వాళ్ళందరినీ కూడా తీసి మార్చేస్తున్నారు, కేవలం ఈ బీసీఎస్సీ ఎస్టీ లాంటి సామాజిక వర్గాల్ని అది కూడా హడావుడిగా మార్చడము, సర్వేల పేరుతో మార్చడము. అదే విధంగా దీనికి సంబంధించి గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని లేదా ఈ రాజు వీళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు వంశీ గారు, అందరూ కూడా డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారని. ఒకవేళ అదే నిజమైతే ఒక ఆ సర్వేలు మొత్తం కూడా మానిపులేషన్, ఆ సర్వేల ఆధారంగా ఈ రోజు టికెట్లు మార్చి హడావుడి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పటి వరకు కూడా గుప్పిట్లో ఉంది వంశీ గారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించి మొత్తం కూడా మూసి ఉంది, అంటే మొత్తం ఆ పార్టీ అధినేత పట్ల విధేయత గానీ ఇదంతా కూడా మొత్తం మూసి అంతా కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది బయటకు కనిపించింది. కానీ రీజనల్ పార్టీస్ లో ఎప్పుడైతే ఒక చిన్న హోల్ గనక పడితే ఒక్కసారిగా అసమ్మతి గాని అంతా కూడా పగ్గుమంటది వంశీ గారు. ఈ 2-3 రోజుల్లోనే ఆ తేడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఒక రకంగా జగన్ శ్రేయోభిలాషి అని అనుకునే ఉండవల్లి గారు చెప్పిందే నిజమవుతుందేమో ఈ రోజు ఈ హడావుడి నిర్ణయాలు, హడావుడి నిర్ణయాల కంటే కూడా సర్వే పేరుతోటి మార్చడం అనేది ఆ సర్వేలనే అసలు సర్వేనే మానిపులేషన్ అంటున్నప్పుడు సర్వే ఆధారంగా మొత్తం మార్చడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మార్చినా సరే బీసీఎస్సీ ఎస్టీలను ఎక్కువ మందిని మార్చడము, అదే విధంగా ఇక్కడ వాళ్ళని ఇంకొక చోట పెడితే నిజంగానే ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ ఎలా పాస్ అవుతారు అంటే పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వంశీ గారు. అంటే పార్టీ అధికారంలో గెలిచినా ఓడిపోయినా అది నా వల్లే వీళ్ళ వల్ల కాదు అని అనే మెసేజ్ ఇచ్చే దాంట్లో భాగంగానే అటోళ్ళని ఇటు ఇటోళ్ళనటు మార్చడము, అదే విధంగా మార్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కదా వంశీ గారు, వీడియోస్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరిస్తున్నారంట, బెదిరిస్తే వెంటనే వాళ్ళు వీడియోస్ తీసేస్తున్నారంట వంశీ గారు. అంటే గతంలో కూడా మనం చూసాం, నేను మేము అనింది మా పార్టీ అధ్యక్షుని కాదు ఇక్కడ ఉండే స్థానిక ఏమంటారు అధికారులను అన్నాము, లేదంటే నీళ్ల కోసం అన్నాము, రాజకీయం కోసం కాదు సీట్ల కోసం కాదు ఇలా అందరు కూడా మాట మారుస్తున్నారు, భయంకరంగా బెదిరిస్తున్నారని కూడా ఒక టాక్ వస్తుంది వంశీ గారు. అంటే ఒకటి సీట్లు మార్చడము, హడావుడిగా మార్చడము, ఇక్కడ వాళ్ళని అటు అక్కడ వాళ్ళని ఇటు జంబ్లింగ్ కి సర్వే ఆధారం చూపడము, సర్వే మీద అంటే అన్ని కూడా ఈ బెదిరింపులు ఇదంతా కూడా ఎక్కడో ఇప్పటిదాకా ఒక డిసిప్లినో లేదంటే బయటకి ఏమీ కనిపించనిది ఒక్కసారి కట్టలు దించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ఓకే అయ్యస్ గారు, చూడాలి మరి దీని ప్రభావం ఎటు వెళ్తుందో. ఓకే అయ్యస్ గారు, రైట్, థ్యాంక్ యూ.